టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా ఆయన లేటెస్ట్ మూవీ పుష్ప 2 నుంచి వేరియస్ పుష్ప అనే స్పెషల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పాన్ ఇండియా రేంజ్ సినీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న తాజా చిత్రాల లిస్టులో పుష్ప 2 ముందు వరుసలో ఉంది. దీన్ని పుష్ప సినిమాలో హీరో క్యారెక్టరైజేషన్కు ప్రాధాన్యత ఇస్తూ రూపొందించిన స్పెషల్ వీడియోగా తెలుస్తోంది. 3:18 ఉన్న పుష్ప 2 స్పెషల్ వీడియోను డైరెక్టర్ సుకుమార్ ఇటు ఫ్యాన్స్ అటు ప్రేక్షకులు మెచ్చేలా విడుదల చేశారు. వేరీస్ పుష్ప వీడియోలో గమనిస్తే పుష్పరాజ్పై పోలీసులు 10 రౌండ్స్ కాల్పులు జరిపారని, ఆ గాయాలతో అతను అడవుల్లోకి పారిపోయాడని వార్తలు వస్తుంటాయి. వాటిని ప్రజలు చాలా ఆతృతగా గమనిస్తూ ఉంటారు. బాక్రాపేట అడవుల్లో పుష్ప రక్తంతో నిండిన చొక్కాను పోలీసులు గుర్తించారని, అందులో 8 బుల్లెట్స్ రంధ్రాలున్నాయని కూడా న్యూస్లో చెబుతారు. 8 బుల్లెట్స్ తగిలిన వాడు అసలు బ్రతికే ఛాన్సే లేదని కొందరు అనుకుంటుంటారు. అంతలో ఓ వ్యక్తి పరుగు పరుగున వచ్చి ఛానల్కి ఓ వీడియో క్యాసెట్ని ఇస్తాడు. దాంట్లో చూస్తే అది అడవిలో పులులు తిరిగే భయంకర ప్రాంతం. అందులో ఓ పులి వ్యక్తిని చూసి భయపడి 2 అడుగులు వెనక్కి వేసింది. ఇంతకీ అందరూ ఆ వ్యక్తి ఎవరా అని చూస్తూ ఉంటారు. సాధారణంగా అడవిలో అన్ని జంతువులు 2 అడుగులు వెనక్కి వేశాయంటే పులు చిండాది అని అర్థం. మరి పులి 2 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్ప వచ్చుంటాడని అర్థం అని చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. వీడియో చూసి తిరుపతిలో పుష్పని ఇష్టపడే వారందరూ తను బతికే ఉండాడని సంబరాలు చేసుకోవడం, ఇవన్నీ చాలా ఆసక్తికరంగా అనిపిస్తున్నాయి. అసలు స్మగ్లింగ్ చేసే పుష్ప ఎన్ని మంచి పనులు చేస్తున్నాడనే విషయాన్ని ఈ వీడియోలో చూపించారు. అలాగే మరోసారి బన్నీ తగ్గేదేలే మేనరిజం సినిమాలో పీక్స్గా ఉంది. అల్లు అర్జున్ హీరోయిజాన్ని నెక్స్ట్ రేంజ్కు తీసుకెళ్లేలా సుకుమార్ సినిమాను తెరకెక్కిస్తున్నాడని బేరీస్ పుష్ప వీడియో చూస్తే క్లియర్ కట్గా అర్థమైపోతుంది.